కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడుపైనే అన్ని పార్టీ నాయకుల కన్ను ఉంది. ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ప్రచారంలోకి దిగాయి. ప్రలోభాలు మొదలు పెట్టేస్తాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ భవిష్యత్ నిర్దేశించనుందా? ముఖ్యంగా మునుగోడు ఫలితం ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మార్చేస్తుందా? ఇప్పటివరకు జరిగిన మూడు ఉప ఎన్నికలు దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలో జరగనున్న నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను నిర్దేశించనున్నాయా, ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికలనే గీటురాయిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల అనంతరం ప్రజా తీర్పు ఆధారంగా నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య అధికంగానే ఉంది. పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటికైతే గుంభనంగా ఉంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీలో గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. ఆయా వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయాన్ని చూస్తే పాలేరు, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో భారీ కుదుపు ఉండొచ్చు అనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుంజుకోవాలంటే చెప్పుకోదగిన రీతిలో స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కలిగిన నేతలు అవసరం ఉండగా ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసనలు తెలుపుతున్న నాయకులు ఏకతాటిపైకి రావడం లేదు. దీంతో జిల్లాల్లో పార్టీ మరింత బలోపేతం కావాలంటే మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ఫలితాలే ఆధారమని చెబుతున్నారు.